ఫ్రెండ్స్ టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ కంపరేటర్ యూజింగ్ ఆప్యామ్ ఆప్యాంప్ యూజింగ్ కంపరేటర్ అంటే ఏంటో ఈ వీడియోలో ఇవాళ చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొత్తం కంపరేటర్కి ఉన్నటువంటి టైప్స్ వాటి యొక్క సర్క్యూట్ డయాగ్రామ్స్ వాటి యొక్క వేవ్ ఫామ్స్ని చూద్దాం అసలు ఫస్ట్ కంపరేటర్ యూజింగ్ ఆప్యాంప్ అంటే ఏంటో చూద్దాం కంపరేటర్కి ఉన్న మరో నేమే సైన్ టు స్క్వేర్ వేవ్ జనరేటర్ కంపరేటర్కి ఉన్నటువంటి మరో నేమే సైన్ టు స్క్వేర్ వేవ్ కన్వర్టర్ సో కంపరేటర్ ఈజ్ ఆల్సో కాల్ చేస్తే సైన్ టు స్క్వేర్ వేవ్ కన్వర్టర్ అసలు ఫస్ట్ కంపరేటర్ అంటే ఏంటో చూద్దాం కంపరేటర్ అంటే ఏంటి అంటే ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్స్ని కంపేర్ చేసి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కంపరేటర్ అంటారు ఇక్కడ ఏమన్నాం యూజింగ్ ఆ ప్యాంప్ అన్నాం అసలు ఆపరేషనల్ యాప్ల ఫైవర్కి ఎన్ని టర్మినల్స్ ఉంటాయి టూ టర్మినల్స్ ఉంటాయి అంటే ఎన్ని ఎన్పుట్స్ ఇస్తాము టూ ఇన్పుట్స్ ఇస్తాము అంటే ఆ టూ ఇన్పుట్స్ని కంపేర్ చేసి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తే దానిని కంపరేటర్ యూజింగ్ ఆప్యాంప్ అని అంటాము లేదంటే ఆప్యాంప్ యూజింగ్ కంపరేటర్ అని అంటాము లేదంటే టు స్క్వేర్ వేవ్ కన్వర్టర్ అని కూడా అంటాము ఓకేనా ఈ కంపరేటర్ అంటే ఏంటో అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ కంపరేటివ్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది కంపరేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఇదే విధంగా ఉంది యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్లా ఉంది కంపరేటర్ ఏం చేసేది అనుకున్నాము ఇన్పుట్ని కంపేర్ చేస్తుంది ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి వి వన్ వి టూ ఈ వివన్ వీ టూని కంపేర్ చేసి అవుట్పుట్గా ప్రొడ్యూస్ అయ్యేవి ని కంపరేటర్ అంటారు ఓకేనా కంపరేట్లో ఎన్ని టైప్స్ ఉన్నవి అంటే చూద్దాం ఓకే చూడండి ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ కంపరేటర్ కంపరేటర్ అనేది మొత్తం టూ టైప్స్గా ఉంటుంది దెర్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ కంపరేటర్స్ అవేంటంటే ఇన్వర్టింగ్ కాంపరేటర్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్ ఇన్వర్టింగ్ కంపరేటర్ అంటే ఏంటి నాన్ ఇన్వర్టింగ్ కాంపరేటర్ అంటే ఏంటో చూద్దాం ఇన్వర్టింగ్ కంపరేటర్ అనేది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి సిమిలర్గా ఉంటుంది దీనికి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి సిమిలర్గా ఉంటుంది అదే నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్ వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి సిమిలర్గా ఉంటుంది కాకపోతే వీటికి చిన్న డిఫరెన్స్ అనేవి ఉన్నాయి ఏంటి అంటే ఆ డిఫరెన్స్ ఇన్వర్టింగ్ యాప్లిఫైర్లో మనము ఇన్వర్టింగ్ టర్నల్కేమో ఇన్పుట్ ఇచ్చాము నాన్ ఇన్వర్టింగ్ టర్నల్ ఏం చేసాము గ్రౌండ్ చేసాము ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇన్వర్టింగ్ కంపరేటర్లో ఇన్వర్టింగ్ టర్నల్కి ఇన్పుట్ ఇచ్చి నాన్ ఇన్వర్టింగ్ టర్నల్కేమో రిఫరెన్స్ వోల్టేజ్ ఇస్తే దాన్ని ఇన్వర్టింగ్ కంపరేటర్ అంటారు ఓకే అదే విధంగా నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్ అంటే ఏంటి నాన్ ఇన్వర్టింగ్ కి ఇన్పుట్ ఇచ్చి ఇన్వర్టింగ్ కి రిఫరెన్స్ వోల్టేజ్ ఇస్తే దాన్ని నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్ అంటారు ఓకేనా దాని యొక్క వర్కింగ్ని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇన్వర్టింగ్ కంపరేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి ఇక్కడ ఇదేంటది నెగిటివ్ సైన్ ఉంటే అది ఇన్వర్టింగ్ టర్నల్ అదే పాజిటివ్ సైన్ ఉంటే ఏంటది నాన్ ఇన్వర్టింగ్ టర్నల్ ఇక్కడ నెగిటివ్ సైన్ ఇన్వర్టింగ్ టర్నల్కి ఏమి ఇచ్చాము ఇన్పుట్ వోల్టేజ్ అనేది దేనికి ఇచ్చాం ఇన్వర్టింగ్ టర్నల్కి మనం ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాం నాన్ ఇన్వర్టింగ్ టర్నల్కి ఏమి ఇచ్చాము రిఫరెన్స్ వోల్టేజ్ ఇచ్చాం రిఫరెన్స్ వోల్టేజ్ని రిఫరెన్స్ రిఫరెన్స్తో ఇండికేట్ చేస్తారు ఓకే ఇక్కడ డయోడ్స్ డి వన్ అండ్ డి టూని యూజ్ చేసాం డయోడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇచ్చినటువంటి ఇన్పుట్ అనే వాల్యూ కనుక ఎక్కువ అయితే ఈ ఆంప్లిఫైర్ సర్క్యూటు డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం ఇక్కడ డయోడ్స్ డి ని డి టూని యూజ్ చేస్తాం ఓకే ఇచ్చినటువంటి ఇన్పుట్ రిఫరెన్స్ వోల్టేజ్ని కంపేర్ చేసి అవుట్పుట్ అనేది నాట్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది ఓకే ఇది ఇన్వర్టింగ్ కంపరేటివ్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ మనం ఏం చేసాం ఫస్ట్ పాయింట్గా ఏం రాద్దాం ఇక్కడ ఇన్వర్టింగ్ ఇన్పుట్ దేనికి ఇచ్చాము ఇన్వర్టింగ్ టర్మినల్కి ఇన్పుట్ ఇచ్చాం దాన్ని ఫస్ట్ పాయింట్గా రాద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటో చూడండి ద ఇన్వర్టింగ్ కంపరేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈ షోని బిలో ఫిగర్ ఇది ఇన్వర్టింగ్ కంపరేటివ్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఓకే నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కడ అప్లై చేశాము ఇన్వర్టింగ్ కి అప్లై చేశాం కాబట్టి అది పాయింట్గా రాసాం ద ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ గివింగ్ టు ద ఇన్వర్టింగ్ టర్మినల్ ఆఫ్ ది కంపరేటర్ ఇన్వర్టింగ్ కి ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాము తర్వాత ఏం చేసాం నాన్ ఇన్వర్టింగ్ టర్నల్కి రిఫరెన్స్ వోల్టేజ్ ఇచ్చాం అదే నెక్స్ట్ పాయింట్గా రాద్దాం చూడండి ది రిఫరెన్స్ వోల్టేజ్ ఈస్ గివెన్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టర్నల్ ఆఫ్ ది కంపరేటర్ రిఫరెన్స్ వోల్టేజ్ నాన్ ఇన్వర్టింగ్ టర్నల్కి ఇచ్చాం అదే రాసాం నెక్స్ట్ ఏం చేసాము డయాగ్రామ్లో డయోడ్స్ని యూజ్ చేసాం డయోడ్స్ డి వన్ డి టూ ఎందుకు యూజ్ చేసాము ప్రొటెక్ట్ ద సర్క్యూట్ అదే పాయింట్గా రాద్దాం చూడండి ద డయోట్స్ డి వన్ అండ్ డి టూ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ దంప్లిఫై ఫ్రమ్ ద ఇన్పుట్ ఓల్టేజ్ ఇన్పుట్ ఓల్టేజ్ నుంచి వచ్చేటటువంటి వోల్టేజ్తో డయోట్స్ డి వన్ అండ్ డి టూ అనేవి యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అని దీని యొక్క మీనింగ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇన్వర్టింగ్ కంపరేటర్ యొక్క వర్కింగ్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్వర్టింగ్ కంపరేటర్కి ఇన్పుట్ అనేది ఇచ్చాము రిఫరెన్స్ వోల్టేజ్ని ఇచ్చాము టూ టర్మినల్స్కి మరి అవుట్పుట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అవుట్పుట్ అనేది ఇన్వర్టింగ్ కంపరేటర్ యొక్క అవుట్పుట్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మీద బేస్ అయి ఉంటుంది దేని మీద బేస్ అయి ఉంటుంది ఇన్పుట్స్ ఇన్పుట్స్ గేమ్ ఇచ్చాము వి ఇన్పుట్ అండ్ వి రిఫరెన్స్ వీటిని ఇన్పుట్స్గా ఇచ్చాము అంటే అవుట్పుట్స్ అనేది బేస్ అయి ఉంటుంది దేని మీద ఇన్పుట్స్ మీద అవుట్పుట్స్ కూడా టూ వేస్గా ఉంటాయి అవుట్పుట్స్ ఎన్ని వేస్గా ఉంటాయి టూ వేస్గా ఉంటాయి ఆ టూ వేస్ ఏంటంటే ప్లస్ వి సాచురేషన్ అండ్ మైనస్ వి సాచురేషన్ పాజిటివ్ శాచురేషన్ ఆర్ నెగిటివ్ శాచురేషన్ అని కూడా అంటారు ఓకే ఇది అవుట్పుట్ పాజిటివ్ సాచురేషన్ నెగిటివ్ శాచురేషన్లో అవుట్పుట్ అనేది ఉంటుంది అవుట్పుట్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది ఇచ్చినటువంటి ఇన్పుట్ మీద బేస్ అయి ఉంటుంది ఓకే వర్కింగ్ అర్థమైంది కదా వర్కింగ్ని పాయింట్ వైజ్గా రాద్దాం ఓకే చూడండి ఫ్రెండ్స్ వర్కింగ్లో ఫస్ట్ పాయింట్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఇన్వర్టింగ్ కంపరేటర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ వాల్యూస్ దట్ ఆ వి ఇన్ అండ్ వి రెఫరెన్స్ ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా అవుట్పుట్ అనేది ఇన్పుట్ వాల్యూస్ మీద బేస్ అయి ఉంటుంది అని అది ఫస్ట్ పాయింట్గా రాసాం నెక్స్ట్ పాయింట్ ఏంటి ద అవుట్పుట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ టూ వేస్ ఆర్ పాజిటివ్ శాచురేషన్ అండ్ నెగిటివ్ శాచురేషన్ అవుట్పుట్ అనేది టూ వేస్గా ప్రొడ్యూస్ అవుతుంది అది పాజిటివ్ సాచురేషన్లో మరియు నెగిటివ్ శాచురేషన్ పాజిటివ్ సాచురేషన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది మరియు నెగిటివ్ సాచురేషన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ద అవుట్పుట్ వాల్యూ విల్ బి నెగిటివ్ సాచురేషన్ వెన్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఇస్ గ్రేటర్ దాన్ రిఫరెన్స్ వోల్టేజ్ ఎప్పుడు నెగిటివ్ సాచురేషన్ ప్రొడ్యూస్ అవుతుందంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది రిఫరెన్స్ వోల్టేజ్ కన్నా గ్రేటర్ దాన్గా ఉన్నప్పుడు నెగిటివ్ సాచురేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కడిచ్చాము ఇన్వర్టింగ్ టర్మినల్ ఇన్వర్టింగ్ టర్మినల్ యొక్క సైన్ ఏంటి నెగటివ్ ఈస్ కండిషన్ ఏంటి ఈస్ గ్రేటర్ దాన్ వి రిఫరెన్స్ వి రిఫరెన్స్ అంటే సైన్ ఏంటి పాజిటివ్ ఇప్పుడు మైనస్ ఈస్ గ్రేటర్ దాన్ ప్లస్ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది మైనసే కదా సో ఏమవుతుంది నెగిటివ్ సాచురేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది

ఓకే దీని ప్రకారంగానే ఇది కూడా అర్థమైంది కదా మీకు ఇన్వర్టింగ్ కంపరేటర్ యొక్క వర్కింగ్ కూడా చూసాం కదా నెక్స్ట్ ఇన్వర్టింగ్ కంపరేటర్ యొక్క వేవ్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం వేవ్ ఫామ్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది సైన్ టు స్క్వేర్ వేవ్లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇన్పుట్ అనేది సైన్ వేవ్లో ఉంటుంది అవుట్పుట్ అనేది స్క్వేర్ వేవ్ ఫామ్లో ఉంటుంది ఓకే ఇన్పుట్ అవుట్పుట్ అనేది అంటే ఏంటి ప్లస్ బై టు నెగిటివ్ సాచురేషన్ వరకు ఉంటుంది నెగిటివ్ సాచురేషన్ టు పాజిటివ్ సాచురేషన్ వరకు ఉంటుంది కంపరేటర్ని జీరో క్రాసింగ్ డిటెక్టర్ అని కూడా అంటారు ఓకేనా కంపరేటర్ ఈజ్ ఆల్సో కాల్ చేసే జీరో క్రాసింగ్ డిటెక్టర్ ఓకే ఇప్పుడు దీని యొక్క వేవ్ ఫామ్ని చూద్దాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది వేవ్ ఫామ్ ఆఫ్ ది ఇన్వర్టింగ్ కంపరేటర్ ఇన్వర్టింగ్ కంపరేటర్ ఇన్పుట్ అనేది సైన్ వేవ్లో ఉంటుంది అవుట్పుట్ అనేది స్క్వేర్ వేవ్లో ఉంటుందని ముందే చెప్పుకున్నాం కదా అది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్పుట్ అనేది పాజిటివ్లో ఇస్తే అవుట్పుట్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అయింది నెగిటివ్ లో ప్రొడ్యూస్ అయింది అదే ఇన్పుట్ అనేది నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇస్తే పాజిటివ్లో పాజిటివ్ సాచురేషన్లో అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అయింది ఓకే ఇది మీకు అర్థమైంది కదా దీని ప్రకారం ఈ వేవ్ ఫా ఈ వేవ్ ఫామ్ ప్రకారం మనము వి రిఫరెన్స్ వోల్టేజ్ని జీరోగా తీసుకుంటాం వి రిఫరెన్స్ వోల్టేజ్ని జీరోగా తీసుకుంటాం ఇన్పుట్ ఓల్టేజ్ కామన్ ఓకే సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ రిఫరెన్స్ ఈస్ మస్ట్ బీ ఈక్వల్ టు జీరో వి రిఫరెన్స్ని జీరోగా తీసుకుంటాం అనేది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్లో అనేది ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అనేది నెగిటివ్ సాచురేషన్లో ఎందుకు ప్రొడ్యూస్ అయింది అంటే చూడండి కండిషన్ ఏముంది వి ఇన్ ఈస్ గ్రేటర్ దాన్ వి రిఫరెన్స్ అయితే అవుట్పుట్ అనేది ఏమవుతుంది నెగిటివ్ సాచురేషనే కదా ఆ కండిషన్ ప్రకారం వి వన్ అనేది గ్రేటర్ దాన్ వి ఇన్ వి రిఫరెన్స్ జీరో అయ్యింది కాబట్టి నెగిటివ్ సాచురేషన్లో అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అయింది చూడండి డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో దెన్ ద అవుట్పుట్ ఈజ్ ఎట్ నెగిటివ్ సాచురేషన్ ఓకే అదేవిధంగా డ్యూరింగ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ దా పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇక్కడ నెగిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్ లెస్ దాన్ ద జీరో అవుట్పుట్ ఈజ్ ఎట్ పాజిటివ్ సాచురేషన్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది జీరోకి లెస్గా గా ఉంటే అప్పుడేమవుతుంది అవుట్పుట్ అనేది పాజిటివ్ సాచురేషన్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది ఓకే లెస్ వి రిఫరెన్స్ ఈక్వల్ టు పాజిటివ్ సాచురేషన్ కదా ప్రొడ్యూస్ అయింది అవుట్పుట్ దాని ప్రకారం ఈ వేవ్ ఫామ్ అనేది ప్రొడ్యూస్ అయింది ఓకేనా దీనిని మనం జీరో క్రాసింగ్ డిటెక్టర్ అని కూడా అంటాము ఇక్కడ మనకి జీరో క్రాస్ అయింది కదా పాజిటివ్లోకి క్రాస్ అయింది నెగిటివ్లోకి క్రాస్ అయింది ఇక్కడ మనకి వాల్యూ అనేది ఏ విధంగా వచ్చింది మనకి పాజిటివ్ సాచురేషన్లోనూ వచ్చింది మరియు నెగిటివ్ సాచురేషన్లోనూ వచ్చింది ఇక్కడ జీరో కూడా క్రాస్ అయింది కాబట్టి దీనిని ఇన్వర్టింగ్ జీరో క్రాసింగ్ డిటెక్టర్ అని కూడా అంటారు ఏమంటారు ఇన్వర్టింగ్ జీరో క్రాసింగ్ డిటెక్టర్ అని కూడా అంటారు ఎందుకు పాజిటివ్ లోను నెగిటివ్లోనూ సాచురేషన్లో క్రాస్ అయింది కాబట్టి జీరోని ఓకే ఇది ఇన్వర్టింగ్ కంపరేటర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్ అంటే ఏంటో చెప్తాను దాని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్